ఇంది చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఇయాల చాలా ఆనందం ఉన్నది మా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మొన్న కర్ణాటకల అన్న స్టేట్మెంట్ 150 సీట్లు వస్తాయని చెప్పిండ్రు దానికి రీచ్ అయ్యి చాలా ఆనందంలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నాము ఇంకోటి ఏందంటే ఇదే పతనము ఇదే కేసీఆర్ కి త్వరలో ఇంకొక 4 నెలల్లో ఆయనకు ఇదే అవమానము జరగ ఉన్నదన్నమాట నా పేరు గుర్రం శంకర్ చంద్రకళ గాంధీనగర్ కాంటెస్ట్ కార్పొరేటర్ నేను నమస్తే అన్న మీరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది నేను ముషరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఏ బ్లాక్ అధ్యక్షుడిని విడి కృష్ణ నా పేరు ఈ రోజు అనేది హాక్సయాద్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ తిరగడంకు కన్యాకుమారి టు కాశ్మీర్ తిరగడంలో ప్రజల లోపల చాలా మందికి గుర్తింపు చాలా ఎక్కువైపోయింది ఈ రోజు అనేది కాంగ్రెస్ పార్టీ లేదు పతనమైంది అని బీజేపీ వాళ్ళు అనుకున్నారు కానీ ఆ విధంగా లేదు ఇప్పుడు నవతరం యువకులందరికీ ఇది ఒక నిదర్శనము రాబోయే కాలం కూడా ఇప్పుడు ఒక శాంపిల్ ఇప్పుడు మొదలైంది బెంగళూరు నుండి ఎందుకంటే మొదలైంది ఇక నుండి అన్ని రాష్ట్రాలు తెలంగాణ అంతటా అనేది మొదలవుతున్న ఇదే కౌంట్ డౌన్ బీజేపీకి కొంతమంది ఇక్కడ మనం చూడొచ్చు మిఠాయిలు పంచుకొని మరి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళని చూడొచ్చు సార్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడం చూస్తూ ఉంటే దీనికి భారతదేశంలోనే మంచి సూచనలు కనబడుతున్నాయి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తుంటాయి రేపు రాబోయే తెలంగాణలో కూడా మొత్తం మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియపరుస్తున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది మా పార్టీ గెలవడం వల్ల కర్ణాటకలో రేపు తెలంగాణ కూడా గెలుస్తారు ఖచ్చితంగా ఇట్లా చూడొచ్చు మనం మిఠాయిలు పంచుకొని మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎట్లా అనిపిస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడం చూస్తూ ఉంటే ఈ రోజు భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్మం గెలిచింది అధర్మం ఓడిపోయింది గత 9 ఏళ్ల నుంచి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ గిరిజనులు ఆదివాసులు కులాల వారిగా మతాలుగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల రక్తం దాగి ఉన్న ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందించాలో ఒక్క సంక్షేమ పథకం అందలే ఎక్కడ చూసుకున్నా గతంలో పెరిగిన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 450 ఉన్న సిలిండర్ ఇలా 1200 చేసారు నిత్యావసర సరుకులు నోట్బందీ కాడికించి ప్రతి ఒక్క గరీబోల అకౌంట్లో 15 లక్షలకి మోసం చేసారు 2 సంవత్సరానికి 2 లక్షలు ఉద్యోగం చేశారు దానికి నిదర్శనం ఇలా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజా తీర్పు ప్రజా నిర్ణయం వరకు నెక్స్ట్ తెలంగాణలో కూడా రేవంత్ నగర్ ఆధ్వర్యంలో 100 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం మా రాయనార్ నియోజకవర్గంలో జ్ఞానేశ్వర నగర్ కూడా భారీ మెజార్టీతో గెలిచి రేవంత్ అన్నను సీఎం చేయడమే మా కర్తవ్యమని చెప్పి తెలియజేస్తున్నాం అనిల్ గారు చెప్పండి కర్ణాటక రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు కర్ణాటక రిజల్ట్స్ ఏంటంటే భారతదేశంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వాలపై వ్యతిరేకం రిజల్టే ఈరోజు కర్ణాటక రిజల్ట్స్ ఈరోజు కర్ణాటకలో వచ్చింది రేపు తెలంగాణలో వస్తుంది దాని తర్వాత మొత్తం భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెప్పరెప్పలాడుతుందని విషయం చెప్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్యలో ఐక్యత లేదు అని ఇప్పటికి ఉన్నటువంటి అధికార పక్షం చెప్తుంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నిజమేనా అది బీజేపీ బీఆర్ఎస్ లోకి ఇప్పుడు ఏం పనిపాట లేదు సమయం సందర్భం వచ్చినా మా నాయకులు ఎప్పుడు ఎక్కడ ఎట్లుండాలి తెలుసు ఇప్పుడు కర్ణాటకలో ఏ విధంగా అయితే డికే శివకుమార్ గారు కావచ్చు సిద్ధరామయ్య గారు కావచ్చు అందరూ ఏ విధంగా అయితే కలిసిమెలిసి కష్టపడి ఈరోజు పార్టీని తీసుకొచ్చారో అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక్క తాటుపై నడిచి మా యువత భవిష్యత్తు అంతా కూడా చేతిలో ఉంది కనుక అందరూ కలిసిగా రేపు కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఏ విధంగా అయితే రిజల్ట్స్ వచ్చినాయో రేపు తెలంగాణలో కూడా మేము భారీ మెజారిటీతోనే తెలంగాణ తీసుకొస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు సార్ చెప్పండి ప్రధానంగా కర్ణాటకలో ఖచ్చితంగా